తెలియకుండా మాట్లాడుతూ నీకు కిరాబా ఫీల్డ్ యా నటికుమార్ గారు, ఆయన అడుగుతున్నామంటే ఆయన అడుగుతున్నామంటే ఆయన అన్నాడు కనుక అన్నీ తెలుసుకో. ఒక మాట చెప్తున్నా, ఆ రోజు అప్పులు రిలీజ్ అయ్యే 35 ఏదైతే వచ్చిందో, భీమానాయకు అఖండ పుష్ప మొత్తం టోటల్ 4 సినిమాలు ఇబ్బందులు పడ్డాయి. 4 సినిమాలకి థియేటర్లు అనేది కొన్ని వందల థియేటర్స్ సీజింగ్ అయ్యాయి. కొన్ని వందల థియేటర్లు ఎంఆర్ఓ కూర్చొని టికెట్లు అమ్మారు. దాంట్లో వకీల్ షాప్ తో స్టార్ట్ అయింది. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద కంపల్సరీ కక్షాది చిట్టి బాబు గారు, నట్టి కుమార్ గారు ఏదైతే చెప్తారో ఒక్కసారి వాటికి రాస్తాను, వాటి మీద సమాధానం చెప్పండి. ప్రేమ్ న్యూస్ లో నీ సపోర్టెడ్ ఇస్ వైసీపీ, సపోర్టెడ్ వైసీపీ కూడా వచ్చి ఆ రోజు ఇదే ప్రేమ్ న్యూస్ లో చెప్పారు, ఎస్ ఇది పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపే చేశారు, తప్పు ఎంఆర్ఓ చేసిన తప్పు, ఆర్టీ వాళ్ళు చేసిన తప్పు, జాయింట్ కలెక్టర్ చేసిన తప్పు, ఎస్పీ చేసిన తప్పు అని చెప్పి ఆ రోజు నేను ఇదే మీకు ఇదే డిబీట్ లో చెప్పాను. నేను ఇదే భీమానాయకు రిలీజ్ అయిన 5వ రోజు మీకే చెప్పాను. నేను వెంకట్ రెడ్డి గారు వైసీపీ తరపు నుంచి ఉన్నారు. నేను వైసీపీ ఆ రోజు వైసీపీకి నేను సపోర్టెడ్ గా వైసీపీ సపోర్టెడ్ గా ఉంటూ కూడా తప్పు జరిగింది. ఇండస్ట్రీ నాశనం చేశారు, ఈ ఇండస్ట్రీ సర్వనాశనం చేశారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా కక్ష సాధింపు చేశారు అని నేను చెప్పాను. నా థియేటర్ వైసీపీ అప్పుడు నేను వైసీపీకి సపోర్ట్ ఉంటుండగానే నా థియేటర్ లోనే వచ్చి కూర్చొని నా టికెట్లు అమ్మారు, నా థియేటర్ లోనే కూర్చున్నారు. కాకపోతే ఎదిరించుకుంటూ మళ్ళా నేను ఎదిరించుకుంటూ ఎదిరించుకుంటూ వెళ్ళి తెల్లవారు 4 గంటల భీమానాయకు ఎయిర్పోర్ట్ అయితే 6:30 ఫ్లైట్ కి ఎక్కడ 7:30 వచ్చి నా థియేటర్ లో కూర్చున్నాను. నేను మొత్తం ఎంఆర్ఓ ఆర్థికంగా ఇండస్ట్రీకి అప్పట్లో వారు వారు అనుసరించిన విధానాలు మనం ఏ పార్టీలో ఉన్నామని, మన ఇండస్ట్రీ అనేది కలమదండి, సినిమా సినిమా రాజకీయాలకు సంబంధం లేదు. మన ఇండస్ట్రీలో మనం మన హీరోని ఇబ్బంది పెట్టారా లేదా? మన మంత్రి టోటల్ గా రోజు ఇండస్ట్రీలో ఇబ్బంది పెట్టామా లేదా? మన నిర్మాతలు ఇబ్బంది పెట్టారా లేదా? మన డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది పెట్టారా లేదా? మన ఎగ్జిబ్యూషన్ ఇబ్బంది పెట్టారా? చిట్టిబాబు గారు, నట్టి కుమార్ గారిని వారి థియేటర్ లోనే దగ్గరుండి మరి సినిమా టికెట్లు అత్యంత దారుణంగా అందించినటువంటి మాట వారే చెప్తా ఉన్నారు. నువ్వు నేను కూడా ఆ భజనలు ఎందుకు, అది నిజాలు మాట్లాడదాం. నిజాలు ఆ రోజు జరిగింది, జరిగిన తప్పులు అయ్యి జరిగింది. వాస్తవం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. అయ్యే ప్రేమ డిబేట్ లో భీమానాయక్ ఆఫ్టర్ 3 డేస్ మీరు న్యూస్ లో కావాలని చూసుకోండి. దాంట్లో ఆ రోజు వెంకట్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు, ఆ రోజు అధికార ప్రతినిధి వైసీపీ అధికార ప్రతినిధి అన్నా తప్పు జరిగి ఉండొచ్చు. ఆల్రెడీ మన అదే ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నారు, ఎందుకంటే తప్పు జరిగి ఉండొచ్చు. నేను అప్పుడు కూడా వీడియో కూడా పెట్టాను, ఆ వీడియో ఆ రోజు జరిగిన వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు కూడా అన్ని చిట్టిబాబు గారు, మీరు ఒక్కరిషి ఆగండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్కరిషి ఆగండి. ప్రాంతం అవుతుంది వినేవారికి, ఏం మాట్లాడుతున్నారో అర్థం అవ్వాలి కదా సార్. మాట్లాడాలి, ఐ విషయాలు మాట్లాడే వాళ్ళ డిబేట్. వాళ్ళ ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఎందుకు వెళ్ళారు, వాళ్ళ పర్సనల్ పాయింట్ కోసం వెళ్ళారా, ఇండస్ట్రీ డెవలప్మెంట్ అక్కడ కోసం వెళ్ళారా కాదు, అభినందించడానికి వెళ్ళారు. ఇండస్ట్రీ ఇంకా ఎవరు వెళ్ళలేదు, ఇది వాస్తవం. ఇది అరవింద్ గారు కూడా మళ్ళీ అనౌన్స్ చేశారు అభినందించడం కోసం. వాళ్ళ నిర్మాతలు అందరూ కలిపి వెళ్ళారు అభినందించడం కోసం. వాళ్ళకి ఎవరు వ్యక్తిగత వెళ్ళారు, మరి ఇదే పాయింట్. అదే జగన్ గారు, జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ వీళ్ళు సినిమా ఫీల్డ్ నుంచి ఎవరు ఎందుకు వచ్చారు అంటే ఆ రోజు భయపడి వీళ్ళు ఈ సినిమా ఫీల్డ్ వివక్ష లేదు కాదని గుట్టు కాదన్న, అభినందించడం కాదు, గడిది గుట్టు కాదు. వాళ్ళ సినిమా రిలీజ్ ఉన్నాయి, వాళ్ళకి బెనిఫిషియల్ కావాలి, అందుకోసం వెళ్ళారు. 5వ షో కావాలి, అందుకోసం వెళ్ళారు. ఇది నిజం. ఈ పచ్చి నిజాన్ని నువ్వెందుకు దాస్తావు? నువ్వు నేను ఎందుకు దాయాలి? పచ్చి నిజం చెప్పారు, వెళ్ళము అని చెప్పారు లాస్ట్ టైం మీటింగ్ లో. అప్పుడు నేనే కదా జాయింట్ సెక్రటరీ, ఎందుకు వెళ్ళమన్నారు? నేనే జాయింట్ సెక్రటరీ, ఇప్పుడు నేనే జాయింట్ సెక్రటరీ ఈసీలో. ఈసీలో ఉంటే పాస్ చేశారు కదా, మేము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గవర్నమెంట్ వెళ్ళిపోయిన దాకా మేము వెళ్ళము, మాకు ఇష్టం లేదు, అవమాన పార్టీ ఇష్టం లేదు అంటే అప్పుడు చిరంజీవి గారు కల్పించుకొని ఆ ఇండస్ట్రీ ఇబ్బంది ఉందని ఉద్దేశంతో ఈ విజయ్ కుమార్ రెడ్డి గారు ఆయన డ్రామాలో చిరంజీవి గారిని ఆయన ఇబ్బంది పెట్టారు తప్ప ఇది ఇండస్ట్రీ చాంబర్ కలవ చేసుకోలేదు.
ముందు ఎందుకు వెళ్ళమన్నారు, ముందు ఎందుకు వెళ్ళమన్నారు? అప్పుడే చిరంజీవి గారి ఏం జరగలేదు కదా, ముందుగానే సినిమా ఫీల్డ్ నుంచి అభినందించడానికి వెళ్ళమని ఎందుకు అన్నారు? ఏ కారణం చేత అన్నారు? ఏమి జరగకుండా ఎందుకు అన్నారు? అంటే మీరు ఇప్పుడు చిట్టిబాబు గారిని పిలవలేదని వారికి ఏదన్నా బాధ అనుకోవచ్చా? అది కూడా ఆయనకు ఉండదండి, ఆయన కూడా ఆయనకి ఏముండదు. చిట్టిబాబు గారిని పిల్లలేదని ఏముండదు. ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఒక ఒక పార్ట్ ఆఫ్ ది ఊర్లో అందరికి కలిపి ఛాంబర్ కౌన్సిల్ కూర్చొని ఆ డిస్కస్ చేసి ఆ రోజు ఉన్న వ్యవస్థలు చెప్తున్నారు. ఆ రోజు జరిగిన దానికి చిన్నది ఒక టైం ఇవ్వండి. ఆ రోజు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాక ఏమేం కావాలి ఏమేం కావాలని అడిగారండి. ఏమేం కావాలి అడిగిన తర్వాత మొత్తం సీఎం గారు ఆఫీస్ అప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చెప్తున్నా, ఇది మొత్తం 33 మంది నెంబర్లు ఇవ్వండి అని అడిగారండి. సీఎం గారు 33 మందినే రమ్మన్నారు అన్నారు. ఆనందంగా 33 ఇచ్చాం. తర్వాత ఏమన్నారంటే లేదు లేదు సెక్యూరిటీ ప్రాబ్లం 23 అన్నారు. ఓకే అన్నాం. మళ్ళా తర్వాత నో సెక్యూరిటీ ప్రాబ్లం మళ్ళా 13 మంది అన్నారు. ఓకే అన్నాం. లేదు లేదు మళ్ళా 9 మంది అన్నాం. 9 మంది దాంట్లో సురేష్ బాబు గారు సోనిసో ఇప్పుడు వెళ్ళిన పెద్ద లెవెల్ లో 9 మంది వెళ్ళారు లోనికి. ఫస్ట్ది ఏది వెళ్ళి అది అన్ని చెప్పుకొచ్చారు. అంతా అయిపోయింది తర్వాత అక్కడి నుంచి తర్వాత ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఛాంబర్ నుంచి ఇంకా వెళ్ళకూడదు అని డిసైడ్ అయిపోయాం. చిట్టిబాబు గారు సార్ ఎందుకు డిసైడ్ అయ్యారు వెళ్ళకూడదని అంటే అవమానం జరిగిందనే అభిప్రాయంలో ఉన్నారా? మీరు ఆగండి చిట్టిబాబు గారు, వారి సమయంలో మీరు ఇన్వాల్వ్ కాకుండా మీరు ఆగండి సార్. మీకు సమయం ఇచ్చాం, అది కరెక్ట్ కాదు కదా? నటి కుమార్ గారు అవమానం జరిగిందనే ఫీలింగ్ లో మీరు అదే ఇప్పుడు నేను ఏమంటానంటే ఫస్ట్ జరిగిన తర్వాత ఇక దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు అనేది దాంట్లో మొత్తం ఛాంబర్ లో ఏమనుకున్నారంటే మనకి అవమానం జరుగుతూ వెళ్ళడం వేస్ట్, రమ్మంటున్నారు లోనకి రమ్మంటున్నారు, మన 10 మంది అంటున్నారు 20 మంది అంటారు, రానివ్వట్లేదు కనుక ఎవరు వద్దు. దాంట్లో ఎవరు కూడా ఫేవర్ గా ఉన్నారో దిల్ రాజు గారు ఫేవరు, అలాగే నిరంజన్ రెడ్డి గారు ఫేవరు, అలాగే అక్కడ యువి క్రియేషన్స్ రెడ్డి గారు ఫేవరు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం సంబంధించిన నిర్మాతలు ఫేవర్ గా ఉంటారా? దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, అంటే ఆయన ఏది ఆయన సరదాగా అనలేదు, ఆయన తెలిసే అన్నాడు. దిల్రాజు గారు మీరు రెడ్డి ఆయన రెడ్డి మీకు డైరెక్ట్ గా అవుతుంది అని చెప్పేసి అంత ఇదే దిల్రాజు గారు ఏమన్నారు మీటింగ్ లో, పవన్ కళ్యాణ్ గారు నా ఈలో మాత్రమే నాకు సంబంధం లేదు, నష్టపోతే నేను నష్టపోతాను కనుక నాకు రేట్లు ఇవ్వాలి నాకు షోలు ఇవ్వాలి అని అడిగారు. తప్పలేదు దాంట్లో ఆయన నిర్మాతగా ఆయన ఆయన వ్యాపారం అయింది అవడం తప్పలేదు. నేను ఏమంటున్నానంటే ఆ తర్వాత చిరంజీవి గారు కలవ చేసుకొని ఇది ఇండస్ట్రీ ఇలాగ దెబ్బతినేస్తుంది, త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ కి రేట్లు రాకపోతే 1000 కోట్లు సినిమా సో మెనీ మూవీస్ అన్ని ఆగిపోతున్నాయి, ఇబ్బంది పడుతుంది ఒక ఆలోచనతో. రైట్, మీ వాయిస్ మ్యూట్ అయిపోయింది సార్, కంక్లూడ్ చేయండి. నటికుమార్ గారు తీసుకొని ఆయన తీసుకొని అప్పుడు ఆయన ఒకళ్ళతో పుచ్చుకొని వెళ్తే దాన్ని ఫస్ట్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ తో చాలా చక్కగా రెస్పాన్స్ ఇస్తే పాపం అందరినీ తీసుకొని ఇండస్ట్రీ అందరినీ తీసుకొని వెళ్ళి మాట్లాడి అంతా చేసిన తర్వాత మళ్ళా వచ్చి చిన్న నిర్మాతలకు కూడా మాట్లాడానని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నాకు లెటర్ పంపించడం జరిగింది. నటి ఇదిగో చిన్న సినిమాలకు కూడా మాట్లాడాం ఈ విధంగా మాట్లాడాం, పెద్ద సినిమాలకు ఈ విధంగా మాట్లాడాం, నీకు ఛాంబర్ లో నేను చెప్పాను ఛాంబర్ లో మళ్ళీ డిస్కస్ చేయండి ఒక్కసారి ఫైనల్ కంక్లూజింగ్ రండి అని చెప్పి మళ్ళా నన్ను కూడా చెప్తే నేను కూడా వెళ్ళి అన్ని ఫైనల్ కంక్లూడ్ రాజమౌళి గారు నేను కొరటాల శివ గారు అందరూ కూర్చొని ఒక కంక్లూడింగ్ తీసుకొచ్చి ఆ జీవోని మళ్ళా చిరంజీవి గారు స్వయంగా వెళ్ళి మళ్ళా జీవో పాస్ చేయించారు. ఇది ఎవరు ఇది ఆయన అవమానం పడ్డారు, ఆయన ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ కష్టం కోసం ఇండస్ట్రీ కార్మికుల కోసం అందరి కోసం ఆయన అవమానం పడ్డాడే తప్ప అవమానం పడ్డాడని అనుకుంటున్నారు. కానీ చాలా ఎక్కడ అందరం ఎత్తుకు ఎదురు విడిపోయారు, వాళ్ళు కావాలని వీడియో చేశారు. మా సినిమా వాళ్ళే దొంగలు ఉన్నారు అక్కడ, అక్కడ ఉండొచ్చు ఒక ఆలీ ఉండొచ్చు ఒక పోసాని కృష్ణమూర్లు ఉండొచ్చు, ఎలాంటప్పుడు ఆ రోజు అడగాలి మా చిరంజీవి గారిని నువ్వు ఇంత అవమానించడం ఎంత దాకా కరెక్ట్ అని అడగాలి. అందుకే ఇండస్ట్రీ పనికిరారు, ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని మాత్రం నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. కృష్ణమూర్తి ఆలీ గారు ఆ రోజు ఉన్నప్పుడు మా ఇండస్ట్రీని తీసుకొని మీరు ఎందుకు అవమానించారు అని అడగలేకపోయారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీ పనికిరారు. ఎందుకంటే చిరంజీవి గారు సొంతానికి అడగలే, చిరంజీవి గారు కోసం అడిగారు, సినిమా ఇండస్ట్రీ కోసం సినిమా కార్మికులు బతకడం కోసం ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళి చేసిన దానికి ఆయన అవమానించారు. ఓకే, ఆయన అనుకున్న నేను రైట్, మీ వాయిస్ మీట్లో పడింది, నటికుమార్ గారు కంక్లూడ్ చేయండి. చేశారు అనుకున్నాడు అయిపోయింది. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా
ఆయన సినిమా నిర్మాతలు, పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అభినందన తెలపడం కోసం వెళ్ళారు. తర్వాత ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో మొత్తం కౌన్సిల్ అట్లా కూర్చొని అన్ని మాట్లాడుకొని మంచి జరుగుద్ది ఇండస్ట్రీకి అనే అని మీరు నమ్ముతున్నారు బలంగా, ఎందుకంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. మా తరపు నుంచి కూడా మేము స్టూడియోలు కట్టించడం గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవడం గానీ, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం గానీ, 68% ఇందాక చిట్టాను అన్నమాట, 50-50 షూటింగ్ జరగాలి. అంటే రాత్రి రాత్రి మొత్తం 100% రావండి, 50 షూటింగ్ ఇక్కడ, 50 షూటింగ్ అక్కడ. రైట్ కీర్తన్ గారు కంక్లూజన్ ఇవ్వండి. కీర్తన్ గారు సమయం లేదు, నటికుమార్ గారితో పూర్తిగా ఏకీభవిస్తాను. అలాగే చిట్టిబాబు గారు నేను ఏమంటున్నానంటే, అప్పటి నుంచి టాపిక్ డైవర్ట్ చేయొద్దు, టాపిక్ డైవర్ట్ చేయొద్దు అంటున్నారు. అసలు సినీ ఇండస్ట్రీ పెద్దగా ఆయన వచ్చి కాపాడుకోవడానికి మన మన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇండస్ట్రీని అర్థం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు ఉన్నారు, సినీ నిర్మాత. రైట్ నటి కుమార్ గారు సమయం లేదు, మా ప్రొడ్యూసర్ ఆయనేనంట, టీచర్ ఆ సినిమాని గీతాకృష్ణ గారు తీసారు, ఆయనే ప్రొడ్యూసర్ అంట. కనుక మా నిర్మాత కోసం ఆయనకి కూడా అవగాహన ఉంది కాబట్టి 100% పూర్తిగా ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే మేము సినిమాల గురించి తెలియకపోయినా సినిమాలలో ఏం జరుగుతోంది అనే రాష్ట్ర రాజకీయాల్లో మేము చూసాం. నేను చిట్టిబాబు గారికి ఒకటే చెప్పేది ఏంటంటే, టాపిక్ డైవర్ట్ చేయొద్దనే వ్యక్తి ఏవైతే చిట్టిబాబు గారు అంటున్నారో, డైవర్ట్ చేసి తీసుకుపోయిన వ్యక్తి మీరు ఒక సినీ ఇండస్ట్రీ పెద్దగా మీరు వచ్చి కూర్చొని ఈ రోజు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆయన అభినందించడానికి వెళ్ళినప్పుడు ఒక సినీ ఇండస్ట్రీ పెద్దగా అక్కడ ఉన్న వ్యక్తి కూడా ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తి డిప్యూటీ సీఎం కూర్చో ఉన్నారు. సో మీకు ఇంకా ప్లస్ మీ సమస్యను చూసిన వ్యక్తి, చిన్న కార్మికుల పక్షాన్ని నిలబడే వ్యక్తి, సో మీకు మంచి జరుగుతుంది. ఒక చిన్న కార్మికుల గురించి మాట్లాడలేదేమో అని మీకు అనుమానం ఉంటే మీరు తీసుకుపోండి రేపు గర్జీ, చిన్న కార్మికులందరినీ తీసుకుపోండి, చిన్న ప్రొడ్యూసర్లు తీసుకుపోండి. రేపు మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి పెట్టి అడగండి సార్, మా డిమాండ్స్ ఇవి, మా బాధలు ఇవి, మా ఇబ్బందులు ఇవి, అందరినీ దృష్టిలో పెట్టుకొని మాకు మంచి చేయండి అని మీరు కోరండి. గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఈ ప్రభుత్వం అలా చేయదని మాట ఇస్తున్నాం. సో దీని గురించి మాట్లాడాలి కానీ మహిళా మిస్సింగ్ గురించి జనరేషన్ తీసుకుంటున్నారు వాటి గురించి కాదు కదా. ఇప్పుడు డిస్కషన్ సినిమా ఇండస్ట్రీ మీద. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు, ఒక డిప్యూటీ సీఎం హోదాగా ఉండి మీ అందరికి న్యాయం చేయాలనుకుంటున్నారు. మీ డిమాండ్లు, మీ బాధలు ఆయనకు చెప్పుకునే సదవకాశం వచ్చిన చిట్టిబాబు గారు మీరు షేర్ చేయండి. విశాఖపట్నంలో 2014లో ఒక ల్యాండ్ ఇచ్చారు, 2014లో ఆయన తొట్లకోటలో ఫిలింనగర్ క్లబ్ అని ఒక ల్యాండ్ వచ్చింది. అయితే అది విశాఖ, హైదరాబాద్ ఫిలింనగర్ క్లబ్ కి అక్కడికి సంబంధం లేదు. అది కెఎస్ రామారావు గారు అనే వ్యక్తి దాని గంటా శ్రీనివాసరావు గారి నమ్మకంతో 38 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు తప్పుతో పట్టించారు. కనుక అలాంటివన్నీ కూడా మనం ఈ గవర్నమెంట్ లో జరగకుండా, తప్పు జరగకుండా చూడవలసిన బాధ్యత. దాంట్లో 600 మంది మెంబర్స్ ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధం లేని మెంబర్స్ కాబట్టి దయచేసి ఒక్కసారి అది కూడా రివ్యూ చేయాలి, రివ్యూ చేయాలి. అలాగే ఎక్కడ ఈ గవర్నమెంట్ అన్యాయం జరగకూడదు అని నా ఉద్దేశం. రైట్ చిట్టిబాబు గారు, మరి మీరు కూడా సినీ నిర్మాతగా ఉన్నారు, కొత్తగా సినిమా కూడా మరి స్టార్ట్ చేయబోతున్నట్లయితే తెలిసింది, మరి ఆ సినిమా వెళ్ళి ఆంధ్రాలో తీయొచ్చు కదా మీరు, వైజాగ్ లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా పరిసర ప్రాంతాల్లో? ఖచ్చితంగా నాయన, హైదరాబాద్ ఇండస్ట్రీ హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లో ఫుల్ సినిమా తీసిన వాడిని, అప్పుడు రైతు వార్త మొత్తం సినిమా అక్కడే తీశాను. అంతకు ముందు మా ఊరి దగ్గర అక్కడ తీసాం, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రలో తీయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఇండస్ట్రీ తరపు మా లాంటి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వాటి కోసం, ప్రమోషన్ కోసం ప్రయత్నం, లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్ కి నేను మెమరాండం ఇస్తున్నాను. రైట్ సమయం లేదు చిట్టిబాబు గారు. రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. నటి కుమార్ గారు సినీ నిర్మాత, తిరుపతి నుంచి చిట్టిబాబు గారు సినీ నిర్మాత, అదేవిధంగా కీర్తన్ గారు.